యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈరోజు వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 39వ అధ్యాయము 1వ వచనము. నా నాలుకతో పాపము చెయ్యకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొద్దును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. చూడండి ప్రియులారు, ఎంతోమంది కూడా నోటు నుండి తప్పిపోతూ ఉన్నారు. ఈ టంగు వల్లనే పాపానికి చోటిస్తూ ఉంటాం, పాపం చేస్తూ ఉంటారు. అంటే ఈ నోటి నుండే మనము దేవుడు మార్గం తప్పిపోతూ ఉన్నాం ప్రియులారా. అందుకే అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు. చూడండి, ఇలా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాము, క్రొత్త సంవత్సరంలో ఉన్నాం మనము, కానీ మన జీవితంలో మరి ఈ నోటి నుండి తప్పిపోతున్నాం. ఈ నోటి వల్లనే మనము దేవుడి యొక్క రాజ్యానికి దూరం అయిపోతున్నాము. ఎందుకంటే లేస్తే అబద్ధాలు, లేస్తే తప్పుడు మాటలు, లేస్తే చెడు మాటలు, లేస్తే ప్రతి మాట సత్యమైన మాట పలకకుండునట్లుగా మరి ఈ యొక్క నాలుక, ఈ నోటి నుండి మనము తప్పిపోయినట్లుగా సాతాన్ చేస్తూ ఉన్నాడు. ఈ నోటి నుండి తప్పిపోతూ మనము ఎలా అంటే, చాలామంది కూడా ఇష్టానుసారంగా భక్తిహీనులు ఎలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. భక్తి కలిగిన వాళ్ళు కూడా భక్తిహీనులు మరి వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసుకుందాము, యనోనియా సిపోర చూడండి, నోటి నుండి తప్పిపోయారు. ఆ యొక్క నోటి మాట నుండి తప్పిపోయి మరణించారు. అంతేకాదు మరి అక్కడ ఎలీషా దగ్గర ఉండే గెహీజా జీవితం కూడా, గెహాజీ ఏ విధంగా తప్పిపోయాడు. తను కూడా నోటి నుండి ఆశ, అంటే ఆశ లోపల అంతరంగంలో కలిగించుకొని మరి ఆశతో ఆ ధనము ఆ బంగారం దాచిపెట్టుకొని ఎలీషా దగ్గరకు వచ్చేసి అక్కడ అబద్ధం మాట్లాడేశాడు. అంటే తన నోటి నుండి, తన టంగు నుండి మాటలు అబద్ధంగా పలికాడు ప్రియులారు. అక్కడ గెహాజీకి కుష్టి వ్యాధి కలిగించబడ్డది. మన జీవితంలో కూడా నోటి నుండి తప్పిపోతున్నాం. ఈ నాలుక మాట్లాడే ఒక టంగు నుండి వచ్చే మాటల నుండి చాలా తప్పిపోతున్నాం. అందుకే అంటున్నాడు, నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. అంటే ఈ నూతన సంవత్సరం మనం ఏం చేయాలి? ఇక్కడ మన నాలుక నుండి తప్పిపోక, అంటే పాపము చేయకుండానట్లు మనము వెళ్ళు మార్గములను జాగ్రత్తగా చూసుకోవాలి, మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక ఈరోజు నుండినే జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఒక మనిషిని గాయపరుస్తున్నామా, ఒక మనిషిని బాధపరుస్తున్నామా, మన మాటల ద్వారా ఎదుటి వ్యక్తి గాయపడుతూ ఉన్నాడా, బాధపడుతూ ఉన్నాడా అనేది మనం ముందుగా మనం తెలుసుకోవాలి ప్రియులారా. చాలామంది మాట్లాడితే ఇతరులు ఎంత గాయపడతారో, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. మరలా అంటారు, మేమేం మాట్లాడాం, మంచిగా మాట్లాడాంగా అనుకుంటారు. కానీ అవతల వ్యక్తిని మనం గాయపరిచేవారిగా ఉండకూడదు ప్రియులారా. మనము మన నోటిని బట్టి ఒక వ్యక్తి దుఃఖపడద్దు, బాధపడద్దు, గాయపరచపడద్దు. మన మాటలు నెమ్మది ఉండాలి, మన మాటల్లో సత్యం ఉండాలి, మన మాటల్లో అబద్ధం ఉండకూడదు. అందుకే అంటున్నాడు చూడండి, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కు ముంచుకుందును. అంటే భక్తిహీనులు అంటే భక్తి కలిగిన వాళ్ళ కాదు, భక్తి లేని వారి ఎదుట నోటిని కాచుకుంటానంటుంది. అంటే మనము దగ్గర భక్తిహీనులు కొంతమంది ఉంటారు, మనం చెడగొట్టేటోళ్ళు ఉంటారు. వారు చెడిపోయేది కాక ఇతరులను చెడగొడుతూ ఉంటారు, వారి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారు ఒక మాట మాట్లాడినప్పుడు మనము కూడా ఇంకో మాట మాట్లాడే రీతిగా మార్చబడుతూ ఉంటాం. అందుకే అంటారు, నలుగురు ఉన్న కాడ ఒక అబద్ధికుడు, ఒక తప్పుడు మార్గం కలిగిన వ్యక్తి ఉన్నప్పుడు అతని యొక్క మాటలను బట్టి ఈ నలుగురు కూడా మార్చబడతారంట, భక్తి కలిగిన వాళ్ళు. అందుకే అంటుండు, భక్తిహీనుల దగ్గర నోటికి చిక్క ముంచుకుందని అంటున్నాడు. అంటే భక్తిహీనులుగా ఉన్నవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. వారి మాటలను బట్టి మనము చాలా జాగ్రత్తగా మన నోటిని కాచుకోవాలి. అలా కొద్దిమంది ఉండరు, వాళ్ళు ఏదో మాట్లాడని వీళ్ళు కూడా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ అలా మాట్లాడకూడదు ప్రియులారా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన నోటిని కాచుకోవాలి, మన మాటలు కొద్దిగా ఉండాలి. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడాలి, ఇతరులు గాయపడినట్టుగా మాట్లాడకూడదు, ఇతరులు దుఃఖపరిచేవారిగా ఉండవద్దు. మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నామంటే మన మాటల ద్వారే మనలో దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకోవాలి. ఆ రీతిగా మనం నిలిచి ఉండాలి ప్రియులారా. అలా ఉంటేనే దేవుడు సంతోషిస్తాడు, కానీ దేవుడు దుఃఖపరిచే రీతిలో మనం ఉండకూడదు. దేవుడు ఎక్కడ సంతోషముగా ఉంటాడు, ఏ విధంగా మనని బట్టి సంతోషిస్తాడు అనేది ముందుగా మనం నేర్చుకోవాలి. మన నోటిని బట్టి ఇతరులు గాయపరిచినప్పుడు దేవుడు దుఃఖపడతాడు,
కానీ అది నువ్వు నోటిని బట్టి నువ్వు ప్రేమతో ఆ వ్యక్తితో ప్రేమగా మాట్లాడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు ప్రియులారా. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుని ఎదుట దేవుణ్ణిలో ఉంటున్న బిడ్డలుగా ఉన్నాము కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలి. భక్తిహీనుల ఎదుట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క నోటి మాటలను బట్టి మనం కూడా ఇష్టానుసారంగా మాట్లాడద్దు. భక్తిహీనులు అంటే కొంతమంది చాలా గొడవకు వస్తారు. వాళ్ళు గొడవ పెడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మనము కూడా అదే విధంగా మాట్లాడితే వారికి మనకు తేడా ఏమిటి? వాళ్ళు భక్తిహీనులు, వారు లోక సంబంధమైన జనాంగంగా ఉండి వాళ్ళు ఇష్టానుసరంగా మాట్లాడుతుంటే మనం దైవభక్తి కలిగిన వారు, మనము కూడా వాళ్ళొక మాట అంటే మనం ఒక మాట అంటే వాళ్ళు ఒక మాట అంటే మనం ఇంకొక రెండు మాటలు చదవడం అది చాలా తప్పు కదా. వాళ్ళకంటే మనమే భయంకరమైన భక్తిహీనత కలిగిన జనాంగంగా ఉంటాం. కాబట్టి అందుకే భక్తిహీనుల దగ్గర ఎలా ఉండాలంట, మరి గొడవ పెట్టుకునే వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలంట, జాగ్రత్తగా నోటికి చిక్కుముంచుకోవాలి. వాళ్ళు గొడవ పెడుతున్నారని మనం గొడవకు పోకూడదు. అలా పోయినప్పుడు వాళ్ళకి మనకి అర్థం ఉండదు ప్రియులారా. వాళ్ళు అలా మాట్లాడుతున్న మనం తగ్గించుకొని ఉండాలి. ప్రేమతో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళని నెమ్మది చేయాలి. అలా చేయడమే నిజమైన క్రీస్తు యొక్క ప్రేమ. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన నోటిని కాచుకొని మరి ఇతరులను గాయపరచకుండా ఇతరులు సంతోషపరిచే మనసును కలిగిన వారిగా మనము దేవుని సంతోషపరుస్తూ ఇతరులు సంతోషపరుస్తూ దేవునిలో మరి దేవుడు ఆ సంతోషంలో మరి ఆ విధంగా మన సంతోషంగా ఉన్నప్పుడంట దేవుడు ఇతరులను సంతోషపరిచి దేవుని మనం సంతోషపరిచినప్పుడు దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడంట ప్రియులారా. కాబట్టి మరి మనం అటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని సంతోషపరచు, ఇతరులను గాయపరచకుండా వారిని సంతోషపరిచే రీతిలో నిలిచి ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.